రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి కత్తుల దాడి చోటు చేసుకుంది. ఇక ముగ్గురు యువకులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వినాయక చవితి వేడుకల్లో నిమగ్నమైన యువకులపై ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అటు పాత కక్షలే ఈ దాడికి కారణమంటూ కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గాయాలపడిన వారిని కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి అయితే తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు భాగ్యశ్రీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి ఏదైతే రెండు వర్గాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు యువకుల పైన కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇవన్నీ కూడా పాత కక్షల నేపథ్యం నుండి జరిగినట్లు కూడా అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇదే తరహాలో గత ఏడాది అంత ముందు ఏడాది కూడా ఈ గణేష్ నిమజ్జన సమయంలో జరిగినటువంటి చిన్న చిన్న తగాదాలను గుర్తుపెట్టుకుని ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వినాయక చవితి వేడుకల్లో నిమగ్నం నిమిత్తం వీరు వడవల్లికి చెందిన ముగ్గురు యువకుల పైన దాడి చేశారు. వీరు దాడి చేసిన వారంతా కూడా ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్నారని, వీరు అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఉన్నారని, అటుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు లో చిన్న వివాదాన్ని లేపి అది చిన్న గాలివానగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ముగ్గురు యువకుల పైన విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. దాడి చేయడంతో ఈ ముగ్గురిని కూడా పోలీసులు ఒకటవుతున్న సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురిని కూడా ఇటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ గాయపడిన ముగ్గురు వ్యక్తులను కూడా ప్రస్తుతం ఇక్కడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమపై దాడి చేసిన వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సత్తెనపల్లికి చెందినటువంటి గ్రామస్తులతో కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో ఉన్నటువంటి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎప్పుడు తప్పదాగి అటుగా వెళ్లే వారందరి మీద గొడవలకి దిగుతున్నారని, అటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో పోలీసులకి ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం మీద సత్తెనపల్లి ఈ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఇటువంటి తగాదాలు పరిపాటిగా మారిపోయాయని, ఇట్లకి పూర్తి స్థాయిలో పోలీసులు చెక్ పెట్టాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.